ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది. అధికారులు, రాజకీయ నాయకుల వద్ద మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా మీ ద్వారా ప్రయోజనం పొందిన రాజకీయ నాయకులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. రాబోయే ఎన్నికల్లో కూడాను మీరు సహాయం చేయాలని వాళ్ళు ఇప్పటి నుంచే కోరడం జరుగుతుంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి పరిస్థితిగా మీకు అనిపిస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు నేను తప్పకుండా చేస్తాను సహాయం అని వాగ్దానం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో, ఆ పార్టీ గాలి ఎలా ఉంటుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ముందుగా ఎందుకు ఈ అనవసరమైన విషయాలని చెప్పని అనుకుంటారు. అదే కోణంలో వివాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. కట్నం లేకుండా ఒక మంచి అమ్మాయిని సాంప్రదాయ కుటుంబం నుంచి ఎన్నుకొని మీ ఇంటి కోడలుగా చేసుకుంటారు. కట్నం అనే మాట ఎందుకు ఉపయోగించారంటే, వాళ్ళు మీరెంత కట్నం కూడా ఇస్తామండి అని చెప్పని అన్నారు. మీరన్నారు నాకు పైసా కట్నం అక్కర్లేదు అని. అందుకని కట్నం అనేటువంటి పదప్రయోగం చేయాల్సి వచ్చింది. అయ్యా, వ్యాపారాలు నూతనమైన బాగున్నాయి. నమ్మకద్రోహం చేసే వ్యక్తులెవరో గమనించగలుగుతారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటారు. 4 నెలలు ఆవుదాం, కొద్ది రోజులు ఆవుదాం, అప్పుడు మనం నిర్ణయాలు తీసుకుందాం అని కొన్ని ప్రధానమైన విషయాల్లో మీ నిర్ణయాలు ఎందుకు వాయిదా వేస్తున్నారో మీ సన్నిహితులకు చెప్తారు. తొందరపడవాకండ్రా, ఇబ్బంది పడతాం, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. మాట మీద నిలబడాలి. మాట మీద నిలబడకపోతే మన పరుగు పోయినట్టే లెక్క. కాస్త ఆగండి, ఆలోచిద్దాం, నిర్ణయం తీసుకుందాం. మనకు అవమానాలు జరిగినాయి, జరుగుతున్నాయి, కానివ్వండి, ఎన్నాళ్ళు జరుగుతున్నాం. దేవుడు ఏదో ఒక రోజు పరిష్కారం చేస్తాడు కదా, కాలం పరిష్కరిస్తుంది. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు సారూకులు పడతాయి. కోర్టు వ్యవహారాలు, ఇనుము వ్యాపారం, బంగారం వ్యాపారం, లోహాల వ్యాపారం, ఇటుకరాల వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, అన్నింటిలో కూడాను దేని స్థాయిని బట్టి దాని స్థాయిలో మీరు బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు. దయాదాక్షిణాలు లేకుండా కొన్ని చోట్ల ప్రవర్తిస్తారు, కొన్ని చోట్ల వ్యాపార దృక్పథంతో ప్రవర్తిస్తారు, కొన్ని చోట్ల మానవతా కోణంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని చోట్ల పేదరికం ఆధారంగా బాధపడుతున్న వ్యక్తులను చూసి జాలిపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏది ఏమైనా ఏ నిర్ణయం తీసుకున్నా మిమ్మల్ని అడిగేవాడైతే లేడు. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. మీకు తోచిన వాటిలో మంచి పనులు చేసుకుంటే ఆ భగవద్ అనుగ్రహం లభిస్తుంది అనే భావన మీకు కూడా అనిపిస్తుంది. అలాగే చేస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విధి విధానంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీతాపర ఒత్తులతోటి అష్టముడిగా తనతోటి దీపారాధన చేయాలి. ఆరావళి కుంకుమతోటి పూజ చేయాలి. లక్ష్మీ చందనంతోటి అమ్మవారికి చక్కగా అలంకారం చేయాలి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించి అమ్మవారిని పూజిస్తే ఇంటి దాదికి మంచి వైభోగం ఏర్పడుతుంది. భర్తకి వృత్తి ఉద్యోగాల పరంగా, పిల్లలకి
విద్యాపరంగా కెరియర్ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారికి అంత పరిమళగ్రంథాలు సమర్పించండి, మీ జీవితం కూడా పరిమళంగా ఉంటుంది. అమ్మవారికి అన్ని సుగంధ సిద్ధ గంధాక్షతలు సమర్పించండి, ఆ అక్షతలు కొద్దిగా తీసుకొని నాలుగు నెత్తిన ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి.